Hello viewers, Namaste. I'm Dr. Mytharyi, fertility expert, founder and clinical head of Mythri Fertility Center, Kukkatpalli, Hyderabad. Iroju manamu magavallallo ye karanala valla santana lemi samasyalu ostayi ee vishayala gurinchi manam ee roju maatladukundamu. So general ga chaala mandi anukunedi enti ante కేవలం ఆడవారిలోనే సంతానలేమి సమస్యలు అనేవి ఉంటాయి అన్నట్టు అనుకుంటారనమాట. బట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆల్మోస్ట్ 30% పాపులేషన్లో మగవాళ్ళల్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి సంతానం అనేది కలగదు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఏ రీజన్స్ వల్ల మగవాళ్ళల్లో సంతానలేమి సమస్యలు అనేవి రావచ్చు, ఇది మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి బేసిక్ అనేది వల్ల హ్యాబిట్స్. ఒకటి ఎక్సెసివ్ స్మోకింగ్ ఆర్ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువగా తీసుకోవడం, దాంతో కూడా సెమన్ అనాలిసిస్లో డిఫరెన్సెస్ అనేవి కనపడతాయి. తర్వాత వచ్చేసి కంటిన్యూస్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము, వీళ్ళల్లో ఏమవుతుంది అంటే ఎక్కువగా ఒబేసిటీ అనేది వచ్చేసి వాళ్ళల్లో కూడా అప్పుడు స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లమ్స్ అనేవి కనపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మగవాళ్ళల్లో ఏంటి అంటే కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే పుట్టుకతోనే వచ్చినవి అన్నట్టుగా ఉంటాయన్నమాట. అంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల అలా వచ్చిన సమస్యలు అనేవి కూడా ఉంటాయి. ఆ సిండ్రోమ్స్లో ఏమవుతుంది అంటే వీర్యకణాల కౌంట్ అనేది కంప్లీట్గా జీరో ఉండొచ్చు, లేదు అంటే చాలా తక్కువగా కూడా ఉండొచ్చు. అలాంటి సమస్యలు అనేవి మనం ఏంటంటే క్రోమోజోమల్ అనాలిసిస్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరము అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకొన్ని ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్తో వచ్చే సమస్యలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ కౌంట్ అనేది చూడాలి అంటే మనము కౌంట్ మనము రిపోర్టింగ్ అనేది ఇస్తున్నప్పుడు యూజువల్గా ఒక రిపోర్ట్లో అనేది వాళ్ళకి తక్కువ ఉంది అంటే ఆ రిపోర్ట్ బేసిస్తోనే ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలా లేదంటే ఇంకా ఏమన్నా చేయాలా. వీళ్ళకేంటి అంటే ఒకవేళ తక్కువ వచ్చింది అంటే మళ్ళీ ఒకసారి సెమన్ అనాలిసిస్ ఒక 1 మంత్ మినిమం 1 మంత్ డ్యూరేషన్ తర్వాత రిపీట్ చేసి దాని తర్వాత కూడా ఇన్ కేస్ అలాగే ఉంది అంటే వాళ్ళ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్ కేస్ తక్కువగా వస్తుందంటే తక్కువ రావడానికి రీజన్స్ ఏంటి అనేది మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఇంకొందరిలో ఏమవుతుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే వాళ్ళకి సెక్రీషన్ అయ్యే బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్సే తక్కువగా ఉంటాయి అన్నమాట. అలా తక్కువగా ఉండడం వల్ల టెస్టెస్ అనేది కూడా చిన్నదిగా ఉంటుంది. సో లోపల ప్రొడక్షన్ కూడా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. అండ్ ఇంకొన్ని ఏంటి అంటే లోకల్ కాజెస్, లోకల్ కాజెస్లో వారికోసీల్ అయినా కానీ హైడ్రోసీల్ అయినా కానీ ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఈ వారికోసీల్ ఏంటి అంటే కంటిన్యూస్గా ఈ వారికోసీల్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫ్లక్చువేషన్స్ అనేవి కనబడుతుంటాయి. ఒకసారి 5 మిలియనే కనబడచ్చు, ఇంకొకసారి 15-20 కనబడచ్చు. సో ఇలా వీళ్ళు ఏమనుకుంటారంటే 15-20 కనబడుతుంది కదా ఇప్పుడు నార్మల్గా ట్రై చేద్దాము అనుకునే లోపల మళ్ళీ సెమన్ అనాలిసిస్ రిపీట్ చేసినప్పుడు మళ్ళీ డిటీరియరేట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఈ వారికోసీల్ అంటే ఏంటి, అసలు వారికోసీల్ అంటే ఇప్పుడు బ్లడ్ వెసల్స్ ఏవైతే స్క్రోటమ్ దగ్గర ఉంటాయో ఆ బ్లడ్ వెసల్స్ అనేవి వాపు వచ్చినప్పుడు అక్కడి నుంచి బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయినప్పుడు టెంపరేచర్ కూడా రైజ్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అయినప్పుడు లోపల స్పర్మ్ ప్రొడక్షన్ పైన ప్రాబ్లమ్స్ అనేవి అవుతాయి అన్నమాట. సో ఇలా వారికోసీల్ అనేది గ్రేడ్ 3 గ్రేడ్ 4 ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ అనేవి ఉన్నప్పుడు డ్రాగింగ్ పెయిన్ అన్నా కానీ లేదంటే ఇంకా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు అనేవి అవుతున్నాయి అన్నప్పుడు అటువంటి వాటికి సర్జరీ అనేది చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. గ్రేడ్ 1 గ్రేడ్ 2కి యూజువల్గా సర్జరీ చేసినా కానీ పెద్ద ఉపయోగము అనేది ఉండదు. ఇంకొన్ని కండిషన్స్ ఏముంటాయంటే లోపల ప్రొడక్షన్ అనేది బాగానే అవుతుంది బట్ వాళ్ళకి బయటకు వచ్చే దారిలో అంటే ఆ స్పర్మ్స్ ట్రావెల్ చేసే వేలో మధ్యలో అబ్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అని అంటాము. ఆ అబ్స్ట్రక్షన్ అనేది కొన్నిసార్లు సర్జరీ ద్వారా క్లియర్ అవుతుంది బట్ ఇంకొన్నిసార్లు మాత్రము అవి డెలికేట్ స్ట్రక్చర్స్ కాబట్టి సర్జరీ అనేది కొన్నిసార్లు సక్సెస్ఫుల్ అవ్వకపోవచ్చు. సో వీళ్ళల్లో ఏం చేయాలంటే లోపల ప్రొడక్షన్ బాగానే ఉంది కాబట్టి ఆ స్పర్మ్స్ని మనము సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ ద్వారా రిట్రీవ్ చేయాల్సి వస్తుంది. రిట్రీవ్ చేసిన తర్వాత పార్ట్నర్కి IVF పద్ధతి ద్వారా
ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ యూజువల్లీ మ్యాక్సిమం కండిషన్స్కి అయితే ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. కొన్ని వర్స్ట్ సిచ్యువేషన్స్లోనే ఎంత ట్రై చేసినా కానీ రావట్లేదు, జీరోనే ఉంటుంది, అండ్ ఈవెన్ సర్జికల్ ఎక్స్ట్రాక్షన్ అప్పుడు కూడా ఏమీ రాలేదు అన్నప్పుడే వాళ్ళకి డోనార్ అనేది వెళ్ళాల్సిన అవసరము అనేది ఉంటుంది. సో ఒకసారి తక్కువగా ఉంది అంటే దానికి రీజన్స్ ఏంటి అనేది మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ చేసి కొన్ని కండిషన్స్ ఏముంటాయంటే ట్రీట్ చేయొచ్చు, ట్రీట్ చేసిన తర్వాత ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. బట్ ఇంకొన్ని కండిషన్స్ మాత్రం ట్రీట్ చేసినా కానీ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. కౌంట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో దానికి ఒకవేళ ఇంప్రూవ్మెంట్స్ అనేవి లేవు అంటే ఇండెఫినెట్గా మెడిసిన్ అనేది వాడినా కానీ ఉపయోగం అనేది ఉండదు. చాలామంది ఏం చెప్తారంటే మెడిసిన్ అనేది మేము సరిగ్గా వాడలేదు, జస్ట్ ఒక 10-15 డేసే వాడాము, సో దాంతో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా. అండ్ ఇంకొందరు ఏం చెప్తారంటే మేము మెడిసిన్ వాడినా కానీ మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనబడలేదు అంటే మెడిసిన్ అనేది కొంత మటుకే హెల్ప్ అనేది చేయగలదు, ఉన్న కండిషన్ అంతా క్యూర్ చేసే అవకాశం అనేది ఉండకపోవచ్చు అలాంటి కండిషన్స్లో. సో అలాంటప్పుడు మీకు ఎంత అయితే కౌంట్ అనేది ఉంటుందో దాని ప్రకారమే ఐయుఐకి వెళ్ళాలా లేకపోతే ఐవీఎఫ్కి వెళ్ళాలా అన్న నిర్ణయం అనేది కౌంట్ పైన బేస్ అయ్యి డెసిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అలా తీసుకొని ప్రాపర్గా మనం ఒక ప్లాన్ ప్రకారం వెళ్తే ప్రెగ్నెన్సీ అనేది కూడా ఈజీగా వస్తుందండి. థ్యాంక్ యూ.